అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఈ వేదికపై వరుస విజయాలను అందుకుంటున్న దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి గారు. ఆయన అందించిన చిత్రాల్లోని గీతాలను వినబోతున్నాం. ముందుగా రాజమౌళి గారి గురించి ఓ నక్క చిత్రం. బిగిస్తే పట్టు సడలదు, పిడికిట్లో ఉద్వేగం చల్లారదు. ఆరంభం నుంచి అంతం వరకు కదం తొక్కే కథనం, కుర్చీ అంచు మీద ప్రేక్షకుడిలో సంభ్రమ మథనం. శుభం కార్డు పడే వరకు కూర్చోవలసిందే. ఆ తరువాత సైతం శూన్యంలోని దృశ్యాల వెంట చూపులు పరుగులు తీయాల్సిందే. అది ఈగను బాహుబలిగా మలిచే వినూత్న సచిత్ర కేళి, ఆ విచిత్రాల సృష్టికర్త కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. 1973 అక్టోబర్ 10 కర్ణాటక రాయచూరు జిల్లా అమరేశ్వరి క్యాంపులో సంగీత సాహిత్యాలు సావాసం చేసే కుటుంబంలో జన్మించారు రాజమౌళి. తండ్రి ప్రముఖ చిత్రకథకుడు దర్శకుడు విజయేంద్ర ప్రసాద్, తల్లి రాజనందిని. రాజమౌళి పెదనాన్నల సంతానమైన కీరవాణి, కళ్యాణి మాలిక్, శ్రీలేఖ సినీ సంగీత దర్శకులుగా లబ్ధ ప్రతిష్ఠులు. పెదతండ్రి శివశక్తి దత్త అనేక కళల్లో ఆరితేరిన ప్రజ్ఞానిధి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వద్ద రాజమౌళిలోని దర్శకుడు శుశ్రూష చేశాడు. ఆయన పర్యవేక్షణలోనే మనోయజ్ఞం, శాంతినివాసం వంటి ఈటీవీ ధారావాహికలతో శ్రీకారం చుట్టాడు. నూతన సహస్రాబ్ది రాజమౌళికి శుభస్వాగతం పలికింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఆయన రూపొందించిన స్టూడెంట్ నంబర్1 సూపర్ హిట్ అయింది. గడచిన 2 దశాబ్దాల కాలంలో రాజమౌళి వెనుతిరిగి చూడలేదు. సింహాద్రి నుంచి బాహుబలి 2 వరకు గుక్క తిప్పుకోకుండా 11 వరుస చిత్రాలతో విజయాన్నే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తెలుగు సినిమాను ప్రాంతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఈ దిగ్దర్శకుడి సృజనకు అండగా ఉండే అర్ధాంగి రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైనర్ అండ్ స్టైలిస్ట్గా నంది పురస్కారాలు అందుకున్నారు. కార్తికేయ, మయూఖ వీరి పిల్లలు. చిత్రాన్ని శిల్పంలా చెక్కే ఈ పద్మశ్రీ పురస్కార గ్రహీతకు జక్కన్న సార్థక నామధేయం. రాజమౌళి చిత్రాల పాటలతో వీణుల విందు చేయడానికొస్తోంది మీ ఈటీవీ సగర్వ సమర్పణ స్వరాభిషేకం. స్వరాభిషేకంలో ఇప్పుడు వినబోయే పాట, అనుకోని పరిస్థితుల మూలంగా హీరో హంతకుడి ముద్రతో జైలుకు వెళ్తాడు. ప్రత్యేక అనుమతితో కాలేజీలో చేరి లా చదువుతాడు. అక్కడ రౌడీ మూకను దారిలోకి తెచ్చి లాయర్ అవుతాడు. తప్పుడు కేసులో చిక్కుకున్న తండ్రిని విడిపిస్తాడు. చివరికి జైలు అధికారి చేత స్టూడెంట్ నంబర్1 అనిపించుకుంటాడు. కథను తెరకెక్కించిన విధానం, జూనియర్ ఎన్టీఆర్ నటన, సంగీతం స్టూడెంట్ నంబర్1 చిత్ర విజయానికి దోహదం చేశాయి. ఈ చిత్రం తమిళ ఒరియా భాషల్లో కూడా నిర్మితమైంది. ఇందులో ఎన్టీఆర్ గజాల పాత్రల కోసం చంద్రబోస్ రాసిన గీతాన్ని కీరవాణి స్వర సారథ్యంలో కెకె శ్రీవర్తిని ఆలపించారు. ఆ గీతాన్ని ఇక్కడ ఆలపించేందుకు వస్తున్న గాయని గాయకులు శ్రీకృష్ణ, యామిని. ఒకరికి ఒకరై ఉంటుంటే, ఒకటిగా ముందుకు వెళుతుంటే, అడిగినవన్నీ ఇస్తుంటే, అవసరమే తీరుస్తుంటే ప్రేమంటారా కాదంటారా? ఒకరికి ఒకరై ఉంటుంటే, ఒకటిగా ముందుకు వెళుతుంటే ¶¶
గొడవే పెట్టిన తరుణంలో తిడుతూనే వేడుకుంటే, కష్టం కలిగిన ప్రతి పనిలో సాయం చేస్తుంటే, విజయం పొందిన వేళలలో వెనుదట్టి మెచ్చుకుంటే, నా పరికాలే లేకుంటే లోపాలను సరిచేస్తుంటే, ఆటా పాట ఆనందం అన్నీ చెరి సగమవుతుంటే, ప్రేమంటారా ముందుకు వెళుతుంటే నటనకు జీవం పోస్తుంటే, ఆ ఘటనలు నిజమనిపిస్తుంటే, అటుపై చెలవని వెడుతుంటే, నీ మనసే కలవర పడుతుంటే, ప్రేమంటారా అవునంటాను, ఎంగు యమ లాంటి ప్రయోగాలతో యమదొంగలో ఓ పాట రాసిన అనంత శ్రీరామ్ పంజాబీ పాప్ తరహాలో మరో పాట రాశారు. కీరవాణి గారికి పాడి వినిపించారు. కీరవాణి గారు ఆ దరువు మెచ్చుకున్నారు. ఆ ఫ్లేవర్ కోసం దలేర్ మెహందీ చేత పాడించారు. పాటలో ఓ చోట తాను ఆశించిన ఎఫెక్ట్ రాకపోవడంతో కీరవాణి గారు తన గొంతును జోడించారట. అంతేకాదు, పాటతో పాటు ట్యూన్ కూడా అనంత శ్రీరామ్దేనని పాడుతా తీయగా కార్యక్రమంలో కీరవాణి గారు బహిరంగంగా ప్రకటించడం విశేషం. చిత్రంలో దలేర్ మెహందీ ప్రణవి పాడిన రబ్బర్ గాజుల్ని వినిపించేందుకు వస్తున్నారు శ్రీరామచంద్ర, రమ్య బెహరా. రబ్బరు గాజులు, రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బరు పువ్వులు, రిబ్బరు పువ్వులు, రిబ్బరు పువ్వులు తెచ్చానే, రబ్బరు గాజులు, రబ్బరు గాజులు, రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బరు పువ్వులు, రిబ్బరు పువ్వులు, రిబ్బరు పువ్వులు తెచ్చానే, అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని దరికొచ్చానే, నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే, నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే.
అనే పిల్ల కథలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. నాలుగు పాత్రల మధ్య రెండు జన్మల్లో పెనవేసుకున్న భావోద్వేగాల్ని విద్వేషాల్ని నాటకీయంగా మేళవిస్తూ కథకుడు విజయేంద్ర ప్రసాద్ గారు రాసిన కథతో రాజమౌళి చేసిన ప్రయోగం మగధీర. రెండు విభిన్నమైన కాలమాన పరిస్థితులకు అటు ఫ్యాంటసీని ఇటు యాక్షన్తో జోడించి దర్శకుడు ప్రేక్షకుల్ని మెప్పించారు. దీనికి పదునైన సంభాషణలు పసందైన సంగీతం తోడయ్యాయి. 2009లో గీతా ఆర్ట్ సంస్థ రామ్ చరణ్ తేజ్ కాజల్ అగర్వాల్ జంటగా నిర్మించిన ఈ చిత్రం దివంగత నటుడు శ్రీహరి గారికి కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాల్లో కూడా మగధీర ప్రభావం కనిపించింది. రాజమౌళి మనోవాణి కీరవాణి మగధీరకి కట్టిన బాణీలు చిత్ర విజయానికి దోహదం చేశాయి. వాటిలో చంద్రబోస్ గారు రాసిన పంచదార బొమ్మ పాటను మల్లెపూల రెమ్మల ఆలపించారు అనూజ్ గురవార రీటా. ఆ గీతాన్ని మనకు వినిపించేందుకు వస్తున్నారు తారారాజు మోహనా భోగరాజు. వద్దనకమ్మ మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకో వద్దనకమ్మ చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా నేను పొందేటందుకే పుట్టానే గుమ్మ నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ నేను పొందేటందుకే పుట్టానే గుమ్మ
సిడి పువ్వు నువ్వని పంపిందే. నువ్వు రాకు నా వెంటాయి పువ్వు చుట్టూ ముళ్ళంట అంటుకుంటే మంటే ఒళ్ళంతా. తీగ పైన చెయ్యేస్తే తిట్టి నన్ను నెట్టిందే మెరుపు తీగ నువ్వని పంపిందే. మెరుపు వెంట ఉరుమంట ఉరుము వెంట వరదంట పంట వరదైనా వరమని భరిస్తానమ్మా మనకైనా సుఖమని పడేస్తానమ్మా. నేను పొందే కందుకి పుట్టానే అభిషేకంలో. ఇప్పుడు మనం వింటున్న పాట చిన్ని గోపాల బాలుడు చిటికిన వ్రేలి మీద గోవర్ధన గిరిని లేపితే అది విస్మయం, చిన్న పక్షి విమానానికి అడ్డం పడితే అది వార్త, అర్భకుడు అతి బలవంతుణ్ణి ఓడిస్తే అదో సంబరం. ఈ అంశాన్ని దర్శకుడు రాజమౌళి కేంద్ర బిందువుగా చేసుకున్నారు. ఆఫ్టర్ ఆల్ అనుకునే ఓ ఈగను హీరో చేసి ఓ ఆట ఆడించారు. మహాబలవంతుడైన విలన్ ని మట్టి కరిపించారు. విజేతగా నిలిచిన ఆ చిన్ని ప్రాణికి టైటిల్ తో పాగా కూడా చుట్టారు. డి సురేష్ బాబు సమర్పణలో వారాహి సంస్థ బ్యానర్ కింద 2012లో వెలువడ్డ ఈగ సాధించిన విజయం ఓ సంచలనం, అత్యంత అసాధారణం. సమంత, నాని, సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో విలన్ చేతిలో మరణించిన హీరో ఈగలా జన్మిస్తాడు, విలన్ మీద పగ సాధిస్తాడు. జన్మలు ఎన్ని మారినా ప్రతి జన్మకు నిన్ను చేరనా అంటూ అనంత శ్రీరామ్ హీరో కోసం కొంచెం అర్థమైనా అనే పాటలో ఈ అంశాన్ని పరోక్షంగా సూచించారు. కీరవాణి స్వర నిర్దేశకత్వంలో విజయప్రకాష్ పాడిన ఆ పాటను అర్థవంతంగా పాడేందుకు సాయి చరణ్ వేదిక మీదకి వస్తున్నారు. వినేద్దాం. కొంచెం అర్థమైనా కొంచెము కొంచెము కాకపోయినా కొంచెము బిట్టు చూపినా కొంచెము కొంచెము గుట్టు విప్పినా కొంచెము కసురుకున్నా మరి కొంచెము కొంచెము కొసరి నవ్వినా ఏదో మూలనా నన్నే
చూడనా నీ గుండెలోతున భూతత్వమేయనా ఏదో మూలన నన్ను చూడనా చూడవచ్చుగా కొంతైనా మాట్లాడవచ్చుగా పోనీ అలగవచ్చుగా పొగడాలంటే అడగవచ్చుగా నీకై మెల్ల మెల్లగా తెచ్చోనవుతున్నా జాలి పడవుగా సరంత పలకవే ఆ కంచె తెంచవే ఇవాళైనా పిసి నారి నారివే పిసరంత పలకవే ఆ కంచె తెంచవే ఇవాళైనా కాదనకుండా వచ్చి వాళ్ళన రెక్కలు లేకపోయినా చుక్కలకే నేను తీసుకెళ్ళనా జన్మలు ఎన్ని మారినా ప్రతి జన్మల జంటగా నిన్ను చేరనా నాకుండె హాయిగా తన దాచుకుందని తెలియలేదా నీ గుండె కోటిలో నాకుండె హాయిగా తల దాచుకుందని తెలియలేదా రగ్బీ ఆట నేపథ్యంలో రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చిన మూడో చిత్రం సై. జయం దిల్ చిత్రాలతో ప్రశంసలు అందుకున్న నితిన్ సైలో హీరో కాగా అతడికి సైదోడుగా జెనీలియా నటించింది. క్రికెట్ నేపథ్యంలో 1980లో వచ్చిన దూరదర్శన్ ధారావాహిక నుక్కడ్, అలాగే 2001లో వచ్చిన లగాన్ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చాయి. తరువాతి రోజుల్లో ఆ తరహా కథాంశాలతో చాలా సినిమాలే వచ్చాయి. సై కూడా ఆ తరహా చిత్రమే. ఇందులో గగన గంగావతరణం అనే పద్యకావ్యంతో విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రశంసలు అందుకున్న శివదత్త గారు నల్ల నల్లని కళ్ళా అంటూ ఓ యుగళ గీతాన్ని రాశారు. వారి కుమారుడైన కీరవాణి గారు ఆ పాటను స్వరపరిచి చిత్రగారితో కలిసి పాడారు. ఇప్పుడు ఆ పాటను మనకి వినిపించబోతున్న వారు శ్రీకృష్ణ, రమ్య బెహరా. చేసేస్తానమ్మా
అడుగులకే మడుగులు వత్తే వాడే మేలా, నీ సమ్మీద నిమ్మ కాయలు నిలబెట్టాలా. ఉప్పుల గుప్ప వయ్యారి భామ, ముద్దుల గుమ్మ చెప్పవే బొమ్మ. ఉప్పుల గుప్పకి వయ్యారి భామకి నచ్చిన మొగుడివి నువ్వేనమ్మా. నిన్నా నీతో సరిపోతానా? వచ్చిన అవర్ హాస్పిటాలిటీ అనే హాలీవుడ్ మూకీ చిత్రం ఆధారంగా ఎంఎం కాంచి కూర్చిన కథతో 2010లో వచ్చిన చిత్రం మర్యాద రామన్న. మగధీర లాంటి భారీ చిత్రం తర్వాత ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా రాజమౌళి హాస్యనటుడు సునీల్ ని హీరోగా చూపించారు. ఆయన్ని కిటికీ పక్కన అమ్మాయి సలోనితో రైలు ప్రయాణం చేయించారు. మామూలుగా ఇలా ఏర్పడి అలా మర్చిపోయే పరిచయాల్ని రైలు పరిచయాలు అంటారు. కానీ మర్యాద రామన్నలో అలా కాదు. కిటికీ పక్కన అమ్మాయితో కథానాయకుడి పరిచయం కీలకంగా మారడం, పాటలో చెప్పినట్లు కథను 90 మైళ్ల వేగంతో పరుగులు తీయించడం ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశం. ఆ పరిచయ ఘట్టాన్ని అనంత శ్రీరామ్ పాటగా రాస్తే కీరవాణి వరస కట్టి కారుణ్య చైత్రల చేత పాడిచ్చారు. ఆ పాటను ఈ వేదిక మీద పాడడానికి వస్తున్నారు కారుణ్య యామిని. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, కిటికీలోంచి కనబడుతుంది. గంటకి 70 మైళ్ళ వేగంతో ఈ లోకం పరిగెడుతుందండి. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, కిటికీలోంచి కనబడుతుంది. గంటకి 70 మైళ్ళ వేగంతో ఈ లోకం పరిగెడుతుందండి. నీతకి వచ్చే గాలి అనుకుంటుంది,
నీ ఊసులు మొయ్యాలంటుంది. గంటకి 80 మైళ్ళ వేగంతో ఏదేవో ఆలోచిస్తుంది. ఊహించని మజిలీ వచ్చింది, నాలో ఊహల్ని మలుపులు తిప్పింది. ఇప్పటి వరకు ఎరగని సంతోషాన్ని ఇట్టే నా ముందర ఉంచింది. చల్లటి చీకటి చుట్టూ కమ్ముకు వస్తుంది, చచ్చటి చలి మంటకి ఆ చీకటి కరిగింది. నిద్రలోనే కవ్వించే కల కన్నా నిజమెంతో అందంగా ఉంది. కిటికీలోంచి కనబడుతుంది, గంటకి 90 మైళ్ళ వేగంతో కొనుకొచ్చే వాలిపోయింది. పరాభిషేకంలో ఇప్పుడు మనం వినబోతున్న పాట మమతల తల్లి శివగామి పంతం పట్టింది. అమరేంద్ర దేవసేనలపై ద్వేషం పెంచుకుంది. అంతఃపురంలో బుసకొట్టిన కుట్రలకు అమరేంద్ర బాహుబలి అధికారాన్ని కోల్పోయాడు. పడమటి కొండల్లో వాలిన సూర్యుడులాగా తల వంచి నిండు చూలాలైన దేవసేనతో పాటు కదిలి వచ్చాడు. అలనాటి అయోధ్యావాసుల్ని గుర్తుకు తెస్తూ మాహిష్మతి ప్రజలు భోరుమన్నారు. ఈ ఘట్టాన్ని కీరవాణి పాటగా రాశారు, కన్నీరు జాలువారేలా స్వరపరిచారు. ఆయన కుమారుడు కాలభైరవ దండాలయ్యా అంటూ ఆలపించిన ఆ విలాప గీతాన్ని వినిపించేందుకు వస్తున్నారు శ్రీరామచంద్ర. పడమర కొండల్లో వాలిన సూర్యుడా పగిలిన కోటలనే వదిలిన మారేడా. పడమర కొండల్లో వాలిన సూర్యుడా పగిలిన కోటలనే వదిలిన మారేడా. తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపై ఉంటావా. నీ అడుగులకే మడుగులు వద్దే వాళ్ళం, నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా. దండాలయ్యా దండాలయ్యా మాతో
ఒకే పోలికలున్న ఇద్దరు ఒకరి స్థానంలో మరొకరు వెళ్లడం, కథను నడిపించడం అదో సవర్ణ సంధి సూత్రం లాంటి ఫార్ములా. ఈ ఒకే పోలికల కథని ఓకే అనిపించే కథనంతో తెరకెక్కిస్తే విజయం తథ్యం. 2006లో శ్రీ కీర్తి క్రియేషన్స్ పతాకంపై వచ్చిన విక్రమార్కుడితో తాను విజయాల పట్టు విడవని విక్రమార్కుణ్ణి అని రాజముద్ర వేసుకున్నారు రాజమౌళి గారు. రవితేజ అనుష్క జంటగా నటించిన ఈ సూపర్ హిట్ చిత్రం కన్నడ, తమిళ్, హిందీ, బెంగాలీ ఇంకా బంగ్లాదేశీ భాషల్లో కూడా తెరకెక్కి జుమ్జుమ్ మాయ చేసింది. ఆ పల్లవితో కీరవాణి ఓ పాట కూడా రాశారు. ఆయనే స్వరాలు కూర్చి సునీతతో గొంతు కలిపారు. ఆ పాటతో మన ముందుకొస్తున్న గాయని గాయకులు కారుణ్య, సునీత. బయటికి రాను వచ్చినా నాకే నేను ఎందుకో అర్థం కాను. జుంజుమ్మాయా జుంజుమ్మాయా ఆహా ప్రేమిస్తేనే ఇంతటి హాయా ఆహా. జుంజుమ్మాయా జుంజుమ్మాయా ఆహా ప్రేమిస్తేనే ఇంతటి హాయా ఆహా. యాదగిరి నరసింహ స్వామి నాగతి ఏమి ఏమి జుంజు
దర్శకుడు రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ల కలయిక ముచ్చటగా మూడోసారి విజయాన్ని సాధించిన యాక్షన్ కామెడీ ఫ్యాంటసీ చిత్రం యమదొంగ. పదవి కోసం పైలోకంలో యముడు, భూలోకంలో దొంగ ఎత్తులు వేసుకున్న గమ్మత్తైన కథనం ఇది. 2007లో వచ్చిన ఈ చిత్రంలో హీరోకి జంటగా ప్రియమణి నటించారు. తెలుగు సినిమా చరిత్రలో యముడి పాత్ర ఉన్న అన్ని సినిమాలు బాగా ఆడాయి. యమదొంగ ఇంకా బాగా ఆడింది. ఈ సినిమాలో తన తాతగారి యమగోళలోని ఓలమ్మి పల్లవితో వచ్చే పాట తారక్ సొంతంగా పాడటం విశేషం. రంభ ఓ ప్రత్యేక గీతంలో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి నాచోరే నాచోరే అంటూ భువనచంద్ర గీతానికి నాట్యం చేశారు. కీరవాణి సంగీత సారథ్యంలో దీపు గంగా పాడిన ఆ పాటను ఈ వేదిక మీద మనకు వినిపించబోతున్నారు దీపు సోని. Yama dunga, nachore
చోడే స్వరాభిషేకంలో ఇప్పుడు మనం వినబోతున్న పాట బాల్యంలో రాజులు కోటలు యుద్ధాల నేపథ్యంలో చదివిన అమర్ చిత్ర కథలు దర్శకుడు రాజమౌళిని బాహుబలి దిశగా ఆలోచింపజేశాయట. ప్రభాస్, దగ్గుబాటి రాణా, అనుష్క, తమన్నాలతో పాటు రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్లు ప్రధాన పాత్రలు ధరించారు. పాత్రలకు అనువుగా తమను మలుచుకునేందుకు ప్రభాస్, రాణా ఇద్దరూ ఎంతో శ్రమించారు. ఎన్నింటిలోనో శిక్షణలు పొందారు. రెండో భాగంలో మాహిష్మతి భూపతి అమరేంద్ర బాహుబలి, కుంతలదేశ యువరాణి దేవసేన, ఎగిరే హంసలో మనసులు పంచుకునే ఓ అతిలోక సుందర ఘట్టాన్ని దర్శకుడు రాజమౌళి సృష్టించారు. ఆ కల్పనను ఒడిసి పట్టిన చైతన్య ప్రసాద్ ఓ కలహంస గీతంగా మార్చారు. కీరవాణి స్వరాలు కూర్చిన ఆ హంసనావలో ప్రేక్షకులు ఊగి ఊరేగేలా దీపు సోనీలు ఆలపించారు. ఆ పాటను మీకు సమర్పించేందుకు దీపు సోనీయే ఈ వేదికపైకి రాబోతున్నారు. ఆహ్వానిద్దామా?
యమదొంగ నుంచి రాజమౌళి చిత్రాల్లోని కథాంశాల్లో మార్పు కనిపిస్తే మగధీర నుంచి చిత్రీకరణ కొత్త పుంతలు తొక్కింది. పట్టు సడలని కథనంతో ప్రేక్షకుల్ని ఒప్పించి మెప్పించేందుకు ఆయన సాంకేతిక నైపుణ్యాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆశ్చర్యానికి గురి చేసే మలుపుల్ని మెరుపుల్ని ఓ లెక్క ప్రకారం చొప్పిస్తూ వచ్చారు. మగధీరలోని ఈ పాటను ఇప్పుడు విన్నా తెర మీద చూసినా భవిష్యత్తులో ఆయన తీయబోయే బాహుబలి రేఖామాత్రంగా స్ఫురిస్తుంది. చంద్రబోస్ రాసిన ఆ గీతానికి కీరవాణి స్వరం అతిలోక వాతావరణాన్ని సృష్టిస్తే రాజమౌళి చిత్రీకరణ ప్రేక్షకుణ్ణి ఎక్కడికో తీసుకుపోతుంది. అప్పుడు కీరవాణి నిఖితా నిగం పాడిన ధీర ధీర పాటను ఇప్పుడు పాడేందుకు వస్తున్న గాయని గాయకులు శ్రీకృష్ణ సునీత. చేరుకుందిరా గుండెలో నగారం
పూజరేవు చేసుకో నా చేతులారా సేద తీర ధీర 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 బతుకు తెరువు కోసం పరుగులు తీయడం జీవితంలో ఓ భాగం కానీ ఆ అమాయకుడి బతుకు మీద కత్తి వేలాడింది ఆయువు తీసే ఆపద వెంట తరిమింది అప్పుడు దర్శకుడు రాజమౌళి సింహాద్రిని చూపించలేదు మగధీరలాగా సవాలు చేయించలేదు మర్యాద రామన్న చేత పరుగులు తీయించారు ఆ పరుగును సిరివెన్నెల సమర్థించారు ఎడారి దారిలో తడారిపోయిన ఆశకు చెమటలు ధారపోయమంటూ గుక్కతిప్పని పాటను రాశారు కీరవాణి గారి సంగీత సారథ్యంలో బాలుగారు అత్యద్భుతంగా అప్పుడు పాడిన పాట ఇప్పుడు విందామా కారుణ్య నోట హరం హరం హర 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 హరం హరం హర 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 హరం హరం హర 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 పరుగులు తీ విర 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 పరుగులు తీ చర 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 పరుగులు తీ విర 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 ఉరకలు తీ చర 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 దడ 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 దడలాడే ఎదజడి డమరుపమై వడి 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 దూకే పదగతి తాండవమై పంచ ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వేయి పరుగులు తీ విర 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 ఉరకలు వేయి చర 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 విర 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 చర 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 విర విర చర చర విర విర చర చర దాపుకు చేరని దూకుడువై ఆయు తీసే ఆపద కూడా అలసటతో ఆగేలా చెయ్యి మట్టిలోకి నన కిట్టలతో నిన్ను తొక్కియాలని తరుముకు వచ్చే కాలాశ్వంపై సారి చెయ్యి పరుగులు తీ విర 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 గురకలు తీ చర 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 పరుగులు తీ విర 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 గురకలు తీ చర 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 ఎడారి దారుల తడారిపోయి
కౌసల్య కన్నా మిన్నగా రాముణ్ణి ప్రేమించింది కైకేయి. ఆయన విద్యల్ని మెచ్చుకుంది, కానుకలు కూడా ఇచ్చింది. కానీ ఒక దశలో అధికారానికి అడ్డం పడింది. బాహుబలిలోని శివగామి పాత్రలో కొంతమేరకు ఈ ఛాయలు కనిపిస్తాయి. ఆమె తన సొంత కొడుకైన బల్లాలదేవుడి కన్నా తల్లి లేని అమరేంద్ర బాహుబలిని అధికంగా ప్రేమించింది, తన ఒడిలో లాలించింది. రమ్యకృష్ణకు సెకండ్ ఇన్నింగ్స్ లాంటి శివగామి పాత్రను కథకుడు విజయేంద్ర ప్రసాద్ సృష్టిస్తే ఆయన కథనాన్ని ఎదలో పాల్కడలి మదనం జరిగే స్థలి అంటూ శివశక్తి దత్త ఓ గీతంలో రక్తి కట్టించారు. కీరవాణి సంగీత దర్శకత్వంలో సత్యయామిని ఆలపించిన పాటను ఈ స్వరాభిషేకం వేదికపై పాడబోతోంది కూడా యామినియే. వినేద్దామా. అభిషేకంలో ఇప్పుడు మనం వినబోయే పాట శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర వారి ఛత్రపతి చిత్రంతో దర్శకుడు రాజమౌళి 4వ విజయాన్ని నమోదు చేశారు. 2005లో వచ్చిన ఛత్రపతి తమిళ మలయాళ హిందీ భాషల్లో డబ్బింగ్ కావడంతో పాటు బెంగాలీ కన్నడ భాషల్లో నిర్మితమైంది. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా హిందీలో తయారవుతోంది. ప్రభాస్ శ్రీయా జంటగా నటించిన ఈ చిత్రంలో తల్లి పాత్ర ధరించిన భానుప్రియ గారికి ఉత్తమ సహాయ నటిగా నంది పురస్కారం దక్కడం విశేషం. నల్లనివన్నీ నీళ్లు,
తెల్లనివన్నీ పాలు అని నమ్మి పొరబడ్డ ఓ మాతృహృదయాన్ని వేటూరికలం ఆర్ద్రంగా ఆవిష్కరిస్తే కీరవాణి స్వరసారథ్యం, చిత్రగాత్ర వైవిధ్యం ఆ పాటను గుర్తుండిపోయేలా చేశాయి. ఆ మాతృగీతంతో మన ముందుకొస్తున్నారు రమ్య బెహరా. Thank you.
భాగాలుగా విడుదలైన బాహుబలి ఓ అద్భుత జానపద కథనం, అత్యున్నత సాంకేతిక విలువల సమాహారం. రాజమౌళి ముద్ర తెలుగు సినిమాను జాతీయ అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టింది. గుక్క తిప్పుకోలేనన్ని రికార్డులు సృష్టించింది. మొదటి భాగాన్ని విస్మయంతో ముగించిన దర్శకుడు ఆ చిక్కుముడిని విప్పుతూ రెండో భాగాన్ని తీశారు. మొదటి భాగంలో నాయకుడు ప్రతి నాయకుడు మారువేషాల్లో సంచరించే సందర్భంగా అరేబియన్ నాట్య శైలిని తలపించే ఓ సన్నివేశం ఉంది. అందులో ప్రభాస్, స్కార్లెట్ మెలిష్ విల్సన్, నోరా ఫాతీ, మధు స్నేహ నటించి నర్తించారు. దానికి సరితూగేలా పాత్రికేయుడు కవి చైతన్య ప్రసాద్ తేనెలో ముంచిన ద్రాక్షగుత్తి లాంటి గీతాన్ని రాశారు. కీరవాణి సంగీత సారథ్యంలో మనోహరి అంటూ మోహనా భోగరాజు రేవంత్ ఆలపించారు. ఆ పాటతో స్వరాభిషేకం వేదికపైకి వస్తున్న గాయకులు సాయి చరణ్, మోహన. తర్వాత రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ల కాంబినేషన్ లో వెలువడి విజయాన్ని పునరావృతం చేసిన చిత్రం సింహాద్రి. ఇందులో తారక్ పక్కన భూమిక నాయకగా నటించారు. చిత్ర కథాంశాన్ని విజయేంద్ర ప్రసాద్ రూపొందించారు. బి గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తీయాలనుకున్న ఈ సింహాద్రి కథ అనూహ్యంగా రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ల రెండో చిత్రంగా వచ్చింది అంటారు.
ఈ కథలో కొంత భాగం కేరళలో జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఓ పాటను కూడా చిత్రీకరించారు. జూనియర్ ఎన్టీఆర్ భూమికలపై సాగే ఆ గీతాన్ని చంద్రబోస్ రాయగా కీరవాణి స్వీయ సంగీత సారథ్యంలో సునీతతో కలిసి పాడారు. ఆ పాటను ఇప్పుడు కారుణ్య సునీత గళాల్లో విందామా?
స్వరాభిషేకంలో దర్శకుల స్పెషల్లో భాగంగా తెలుగు చలనచిత్ర స్థాయిని పెంచిన దర్శకులు చెక్కన్న శ్రీ రాజమౌళి గారు అందించిన చిత్రాల్లోని గీతాలను విన్నాం కదా. వచ్చే వారం మరో దర్శకులు అందించిన మధుర గీతాలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.